సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ సిపిఎస్ ఉద్యోగుల సంఘం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వధిక దీక్ష చేపట్టింది. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న సీఎం తన హామీ నిలబెట్టుకోవాలని ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఓపీఎస్ సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి కూడా తెలియజేయకుండా ఈ సిపిఎస్ విధానం తీసుకొచ్చారు. దీనిలో ఉన్నటువంటి లోపాలను ఆ రోజు పసిగట్టలేకపోయినా ఈరోజు రిటైర్ అయ్యి మరణించినటువంటి కుటుంబాలు దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే 2004 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 20 సంవత్సరాలుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం మాకు కావాలని చెప్పేసి అనేక రంగాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వారం రోజుల్లో నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తానని చెప్పి ఓట్లు దండుకొని ఈ రోజులు ప్రజలకు ముఖం చాటేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యూటీఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 లక్షల మందితో పాటు ఉన్నటువంటి పెన్షనర్స్ మొత్తం 10 లక్షల మంది ముక్త కంఠంతో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీ వాంట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. మీరు ఇచ్చేటువంటి జీపీఎస్ సిపిఎస్ మాకొద్దు, మేము ఓట్ ఫర్ ఓపీఎస్ అన్నటువంటి నినాదంతో మరి నిన్న రాష్ట్ర కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 26 జిల్లాల్లో కూడా మరి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం.